श्री विनायकाय नमः ओम श्री मात्रेय नमः ओम श्री गुरुभ्योम नमः मन फिब्रवरी ने माघमासम स्टार्ट అవుతోందండి माघमासम అత్యంత పవిత్రమైన మాసం ఈ నెలలో మనకి की ముఖ్యమైన నాలుగు రోజులు ఉన్నాయి మనం పూజించవలసింది ఒకటి 16వ తారీఖుని శ్రీ పంచమి రెండోది 17వ తారీఖు షష్ఠి 18వ తారీఖు సూర్య పంచమి 27వ తారీఖుని పౌర్ణమి ఈ నాలుగు రోజులు మనకి అత్యంత పవిత్రమైన రోజులు ఈ నెలలోనండి మనకి మాఘమాసం వస్తుంది మాఘమాసంలో అత్యంత పవిత్రమైన రోజు 16వ తారీఖు అండి శ్రీ పంచమి శ్రీ పంచమి అంటే సరస్వతికి చాలా ఇష్టం అండి సరస్వతి పుట్టిన రోజు మనం చాలా మందికి అక్షరాభ్యాసాలు కూడా చేస్తాం విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయడం కాకుండా వాళ్ళని సరస్వతిని పూజించడం వల్ల విద్యార్థులకి ఉన్నతమైన విద్య బాగా వస్తుందండి విద్యార్థులకే కాదు మన అందరికీ కూడా చాలా అద్భుతమైన యోగం పట్టుకుంటుంది సరస్వతిని పూజించడం అనేది మన పూర్వజనం సుకృతం ఆవిని పూజించడం వల్ల వాక్కు బాగుంటుంది ఎదుటి వాళ్ళని మన వాక్కుతోటి ఆకర్షించగలం ధారళంగా మాట్లాడడం కంటిన్యూస్గా మాట్లాడడం చాలా ఆవిడిచ్చినటువంటి అదృష్టం సింగర్స్ కూడా అద్భుతమైన యోగం వాళ్ళు అనర్గళంగా మాట్లాడడమే కాకుండా వాళ్ళ పాటలు పాడడం కూడా చేస్తారు సో ఈ రాశుల అన్ని రాశుల వాళ్ళు అందరూ కూడా సరస్వతిని ముఖ్యంగా పూజించడం వలన అద్భుతమైన యోగం కలుగుతుందండి ఈ రోజుని అందరూ కూడా పుస్తక దానం గ్రంథ పఠనం గ్రంథాలు దానం చేయడం పురాణాలు దానం చేయడం వలన అద్భుతమైన యోగం కలుగుతుంది అలాగే పెన్నులు పుస్తకాలు పిల్లల చేత దానం ఇప్పించండి బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా మనందరం మనమందరం ఉచ్చరించవలసిన అక్షరం బీజాక్షరం ఐం ఐం అనే బీజాక్షరాన్ని మనం త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజిస్తే అమ్మవారు మన నాలుక మీద ఖచ్చితంగా నాట్యమాడుతూ బ్రహ్మ వర్చస్సుని మన ముఖమే ఉంటూ మన నలుగురిలో మనం విపరీతమైన మంచి పేరు సంపాదించే అవకాశాలు ఉంటాయండి అమ్మవారు నాలుక మీద ఉండడం వల్ల మన వాక్కు అద్భుతంగా శుచిగా శుభ్రంగా ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా ఉంటుంది కాబట్టి అమ్మవారిని పూజించడం వలన సరస్వతి అమ్మవారిని పూజించడం వలన వాక్కు దోషాలు రావు మాటలు సరిగ్గా రాని వాళ్ళు కూడా మాటలు వచ్చేస్తాయి విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా ఉంటారు వాకే ప్రధాన కారణం ఎదుటి వాళ్ళని ఆకర్షించాలన్న వాక్కు ప్రధాన కారణం తర్వాత ఈ విధంగా వాక్కులే కాకుండా గళం వీళ్ళకి ఈ సరస్వతిని పూజించడం వలన అనర్గళంగా పాడే అవకాశాలు కూడా బాగుంటాయి వాక్కు అనేది ప్రధానం కాబట్టి సరస్వతిని పూజించడం వాక్కుని మనకి రావడం అనేది అమ్మవారి యొక్క ఆశీస్సులు మనం ఇంతలా మాట్లాడగలుగుతున్నాం ఇంతలా చేస్తున్నామంటే కేవలం సరస్వతి యొక్క అనుగ్రహమే కాబట్టి ప్రతి వారు అవకాశం ఉంటే ప్రతి వారు కూడా శ్రీ పంచమని వదలకుండా సరస్వతి ఆరాధన చేసుకోండి సరస్వతి హోమం చేసుకుంటే బాగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి అన్ని రాశుల వాళ్ళకి కలిసి వస్తుంది ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి